మా ఈ పొద్దు మా ఇల్లమే పొద్దు పోతుంది, ఎప్పుడు పోవాలి పత్తేరా? చలి సంఖ లావటనిత్తలేదు, ఉండే పిల్లమా ఊరగోడి కొట్టించుకత్తా అంటే ఊరికేంది, ఇప్పుడు ఒక్కనే బొక్క దొరుకుతా. ఎప్పుడు తీరాలి ఈ పని? ఓ గోడలా, ఎప్పుడు ఏడుచుకుంటేనే పని చేస్తావేంది? బాధపడి బంగ్లా కట్టిస్తావని మామ. నేనే బంగ్లాలు కట్టే మేస్త్రికి ఇందుకు పోతుందా? నీకేడ కట్టియాలా బంగ్లా కోడలా? అయినా మీ బాపు అవుట్ ఆఫ్ అయిపోయా కదా. పేరుకే వేయండు, 100 రూపాయలు కూడా పంపుతలేడు. ఎందుకు పంపిస్తలేడు కోడలా? అడిగత్తా అవుట్ ఆఫ్ పంపిస్తావా నన్ను? అన్ని పైసలుంటే నిన్నెందుకు పంపిస్తా, నేనే పోతా. మరి ఎందుకు అన్ని ఇచ్చకాయలు గిచ్చకాయలు అడుగుతావు మామ? అయ్యో కోడలు, అడుగుతేనే అట్టపడబడి. నీ అవ్వ తీరిపారి నువ్వున్నావు, పందిరగ్గ నేనున్నా, ఈ నుంచి పోయే మామ నువ్వు. ఉరుకులాట, ఈ ఉరుకులాట కొడుకు వచ్చేదాకానే కోడలా. రాణి వచ్చినాక ఆయన దెబ్బ కట్ట పెడతా. కట్ట పెడతావు పెట్టంగా పెండెలు తిట్ల కోడలా. షీ నీకు సిగ్గులేదే మామ, నువ్వు ఇడికి వెళ్ళిపోనే పని చేసుకోవాలి. పోతా నాకు కూడా పనే ఉంది కోడలా. ఎప్పుడు ఏదోటి అంటాడు. 10,000 100 రూపాయలు దాకా నన్ను కాపాడు, 100 రూపాయలు దాకా నిన్ను కాపాడుతానదట పైసా, గందుకే కాపాడినా. ఈ 10,000 ఎవరికి ఇవ్వాలి? సోమవారం ఇచ్చిన, మంగళవారం వాళ్ళకి ఇచ్చిన, బుధవారం వాళ్ళకి ఇచ్చిన, అన్ని వారాలు అయిపోయినాయి, ఒక ఆదివారమే మిగిలింది. ఈ ఆదివారం కూడా ఎవరికి ఇవ్వాలి? ఈ ఆదివారం కూడా నింపుతా, ఎవరికంటే ఇస్తా. గౌడు ఏ కళ్ళు వచ్చిండో ఏమో, తెల్లందాకా ఒకటే గుర్రు గర్రు కడుపు. ఓ బావా పొద్దేడికెక్కింది, నువ్వెప్పుడు తోముతున్నావు పనులు? పానము హుషారు లేదు పిల్ల, అందుకే పొద్దు వదిలేసిన. అట్లానా? ఓ బొట్ట ఎక్కువ తాగనుంటివి, హుషారుండక పోనా పానం? అగ్గో ఓ పిల్ల, అక్కతో తిట్టిపోయాలనుకుంటున్నా? ఓ కొద్ది భయం అక్కంటే, భయం ఉన్నట్టే బజార్ల గుడ్డు పెట్టినట్టే. ఓ పిల్ల, ఈయన్నే తిప్పులాడితే ఆడెప్పుడేరుతావు పత్తి? నీకు కైకిల్ దండుగా. అవ్వో నువ్వా కేరిత్తున్నావు పత్తి, నీ గాకుంది చేను. అక్క నేను పోతున్నా, నువ్వు రాయే. ఈ నాటేసిన మీసాల మనిషి ఆగుతలేడు. ఏ ఆపే, అంతగానం ఎందుకు నవ్వుతుందా నీకు? అత్తదిరా ఆ పిల్ల అస్సలు కనిపెట్టిందేంద్రా నీ మీసాలను? అంటే అచ్చం అట్లనే ఉన్నాయిరా నాటేసినట్టు నీ మీసాలు. అదో కొజ్జపోరి అన్ని తీటమాటలు అంటదే. ఈ అవ్వా ఈ కైకులు ఓడే బంద్ చేస్తా, అందరు కలిసి అవుతుంది. ఓ కోడలా మళ్ళీ ఏమైంది, ముఖం అంతా మార్చుకొని పోతున్నావు, ఎప్పుడదే పని అనేది? ఏ ఊగో మామ, ఎప్పుడు ఏదో అంటనే ఉంటావు. మామ నేను కైకులు ఓడు బంద్ చేస్తున్నాయి, ఇక బంద్ చేసి బస్టాండ్లో పంటి ఏ బటానీ ఏ బటానీ అని అమ్ముకుంటావా? అమ్ముకుంటా కానీ బటానీలు కాదు, కూరగాయలు. మామ ఓ 10,000 ఉంటే ఇయ్యరా, అదే కూరగాయల దుకాణం పెట్టుకుంటా. నేనే 6 కొట్టి 3 అతికెత్తన్నా, నా దగ్గర ఏడునే కూడలా పైసలు. ఎక్కడ నన్ను ఇప్పియరా అదే మామ? ఎక్కడ ఇప్పియాలి కూడలా? సరే ఇయటకైతే కైకిలు పోయి రాపు. సరే. ఓ కోటి బావా, అయిన అదే కూర బువా. ఇవాళ ఎర్రబోవారమ్మా, అట్లా అని తెలితే అట్టి కోడి కూర తెత్తు, ఉత్తగా ఊర కోడి కూర తెత్తి. ఆగో మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావే? అప్పుడు నీకోసం నవ్వచ్చింది అని ఇప్పుడు కోటన్న కోసం నవ్వుతుందిరా? ఎందుకో నవ్వు? పొద్దుగాల అది నా ఇంట్లో లేదని ఏరి కోరి ఊర కోడి కూర కొట్టించుకొచ్చుకున్నారా, ఆశపడ్డ నోట్లే పాసు పడ్డట్టు ఆయంత ఎర్రన్న నోట్లే పడుతుందిరా. దా తిను.
అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, రేపటి నుంచి వెళ్ళి కూరగాయల దుకాణం పెడతానుల్లో. అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, రేపటి నుంచి వెళ్ళి కూరగాయల దుకాణం పెడతానుల్లో. ఓ పిల్ల, నీ కైకిళ్ళు ఎన్ని? నీకు తెలియదా? 4 రోజులయ్యి. ఇగో 4 రోజుల 8, 4 5 20 అంటే 1000 రూపాయలు. ఇగో రేపు వస్తున్నావు మరి. నీకా? రాను, అసలు కైకిలే పోను. అవ్వ పోల్లో. అదేనో? దుకాణం పెట్టుకుంటున్నా కూరగాయలది. ఈ పోరి కైకిలత్తేనే కనర మాటలు మాట్లాడుతుంది, దుకాణం పెట్టుకుంటే ఇంకెన్ని మాటలు మాట్లాడుతుందో. దెబ్బ తీయాలే. మరి దుకాణం పెట్టుకోను, పైసలు ఎవరిస్తారు పిల్ల? మామా, మా కోటి మామ. కోటి బాప? గా కోటి బాప అయితే మిత్తికి ఇప్పిస్తాడు, అదే నేనైతే మా బాప దగ్గర అట్టిగానే ఇప్పిస్తా. అట్టిగనా? అసలు మీ బాప ఎవరు? మా బాప ఎర్ర బాపు. అబ్బా నీలు, కైకిలు పోతే కాళ్ళు రెక్కలు గుంజుతున్నాయి. కూర్చుండి కూరగాయలు అమ్ముకుంటా, మంచోని కదా. అబ్బా ఇప్పియరాదు పైసలు. పెడితే పెళ్లి కోరుతావు, లేకపోతే సాగు కోరుతావు. నీకు ఇప్పియాలనా? అయ్యో గంత బతిలాడాలా నువ్వు? మా ఇప్పిత్తరా? దా ఇప్పిత్తదా. బానీలు, నువ్వు నాకు పైసలు ఇప్పిస్తున్నావు కదా, నేను దుకాణం పెట్టినాక నీకు మస్తు దావత్ ఇస్తా, మళ్ళీ అప్పుడప్పుడు కూరగాయలు కూడా అట్టిగానే ఇస్తా. అబ్బా నువ్వు గిట్లే అంటావు గానీ అప్పటికేమి చెబుతాయి? ఏ గట్లేం చెయ్యి, ఇస్తా నిజంగా. ఇస్తావా మరి? సరే. తమ్మి, అన్ని వారాలు మందిళ్ళనే తిరుగుడైతుంది, ఒక ఆదివారం నాడే నా ఇంట్లో అడ్డుకుంటాను. అయితే ఏం చేయమంటావే నన్ను? చేసేది ఏముంది తమ్మి, ఇగో ఈ అడ్డులేని పైసిస్తా, ఆయంత ఆదివారం నువ్వే అడ్డుపెట్టు. అబ్బో అప్పుడప్పుడు అట్టిగచ్చి తినిపో గానీ ఈ అడ్డులేని పైస నాకు అద్దే. నీ ఇత్తారు నింపుడు నాతోటి కాదు. మరి ఆయంత ఆదివారం ఎవరింట్లో తినాలి తమ్మి? ఇక బాపు ఈ రానిట్లో తినే. నేనెందుకు పెడతా? ఇత్తలేడా మిత్తి లేని పైసే. అయితే ఓ పిల్ల, అట్టిగిచ్చినందుకే ఆదివారం ఆదివారం అంటి పెట్టాలే. వారానికి ఒక్కసారి అంతేనా? అంతే బిడ్డ, మిత్తి లేకుండా ఇచ్చినందుకు ఇత్తార్లా ఇంత అంత ఇంపైన కూరేసి వార వారం పెట్టాలే. నయమే, మిత్తి లేని పైసకు ముత్తంత బువ్వ, అది ఆదివారం ఆదివారము. సరే బాపు ఇయ్యే. ఏంటిది సరే? అయినే ఇత్తారు నింపాలంటే నీ ఇల్లు అమ్ముకోవాలి. అదో నీ అవ్వ అప్పులు చేసి అయ్యి అవుట్ ఆఫ్ లవ్ అడ్డాడు, కుప్పలు చేసి నేను గొప్ప బతుకుదామంటే నువ్వు అడ్డం పడుతున్నావు. నేను పేరు ఖర్చుడు మీకు ఇష్టం లేదా? అరే అది కాదు కోడలా. ఏది కాదు, మిత్రులేని పైసా ఎవరిస్తారే? నీ ఇచ్చుడు పాడువాడా, ఆయన ఇచ్చేది నీ ఇంటి మీద పడి తినటానికి. నాకు మా తెలుసు, ఏ పాటి తింటాడు అది వారానికి ఓసారి. నువ్వు ఇయ్యే బాపు. తీసుకో ఇక వారం వారం వస్తా, ఇస్తారు నిండబెట్టు. ఇక అండుపో, ఇత్తారు తీసుకుని వస్తా. అయ్యో గిన్నెలు ఎవ్వా ఏమా ఇంట్లో, ఇత్తారు ఎందుకు? అందరి ఇళ్ళల్లా గిన్నెల తినబిడ్డ, నాది వేరే ఉంటది. ఏందే మామ ఇట్నో చూస్తున్నావు, కూరన్న తెచ్చిత్తావా మందిని అడగన్నా? అనిలు అప్పుడు నువ్వు ఇంటికి రా. అనిల్గా ఆ పిల్లని ఎర్రన దగ్గర తీసుకొని ఎగేసింది నువ్వే కదరా. లేకపోతే నాకే కైకిలచ్చి నాటేసిన మీసాలోడు అన్నది, ఇంకా దుకాణం పెడితే అందుకే ఎర్రబాబుకి వెయ్యలేక ఉర్రి సావాలని చేసిందే. అబ్బా అయినట్టే, ఇక ఎర్రబాబుకి ఇంతేసి నేనింత తింటా. అద్దంటే తీసుకున్నావు కదా, ఇక చూడు ఎర్రోని సంగతి. ఏందే చూసేది, ఎంతకన్నా తింటాడే. అయినా ఎర్రబాబు ఏమన్నాడు? ఇత్తార్లా గింత భూవేత్త చాలు అన్నాడు. ఇత్తారు ఎంత ఉంటుందో తెలుసా నీకు? ఎంత ఉంటదే, ఎకరం అంత ఉంటదా? బాగా భయపెడుతున్నావు. అయినా నీకు బాగా అంటే భయమే, గందుకే నన్ను భయపెడతావు. మిత్తికి లేకుండా తీసుకున్నది నాకెరక, నీకేమెరక భయం. రాణి అయిందా బిడ్డ వచ్చిన కుసయ్య బాబు తీసుకొస్తానా? కూసున్నావు కదా, ఎదెత్తదావు బాపు. బాపట్ల బువ్వ బాయిలర్ కొడుకూర ఇస్తారు వేసుకో. ఇక అమ్మో ఇస్తారు చూసే పిత్రి పోవడది కోడలా.
ఇక ఇయ్యి. ఏ వేసుడే మామ, అన్నిందంతా అల్లనే పట్టి తట్టుంది కదా. మరేమనుకున్నావు కోడలా, ఇన్నావా నా మాట? అయినా అంతే ఎత్తనా, కొద్ది ఎత్తా. ఇదే వేసుడు బిడ్డ, ఇంకెంత? గట్ల చూస్తావు, ఇప్పుడు తింటే రేపల్లా కాగలవద్దు బిడ్డ నాకు. అంటే? అంటే ఉంది బిడ్డ, అంతే. ఏ బుద్ధి అయితే లేదా? అవ్వో, నాకు మూడు పూటలు అయ్యేది ఒక్కటే పూట కేసుకున్నాడే మామ. అద్దంటే అడ్డం రాగండి కూడా గట్టి వేసుకుంటాడు. అవ్వో అవ్వో, గంత పువ్వ గంత కూర వారం వారం పెట్టన్నా వాయ్యో. పెట్టాలే, ఇయ్యలేదా మిత్తి లేని పైసే. అమ్మ మీసాలోడా, ఉత్తగిప్పిద్దాని మెడ కురి తెప్పిద్దివి కదరో మీసాలోడా. లేకపోతే కూరగాయల దుకాణం పెడతావు. ఇక పెట్టు కూరగాయల దుకాణం, ఇక పెట్టు, ఇక పెట్టు కూరగాయల దుకాణం, ఇక పెట్టు. నిన్ను గడ్డకు పెట్టగలరో మీసాలోడా, నిన్ను పొంద పెట్టగలరో మీసాలోడా, గడ్డలు గడ్డలు కూర తినబట్టరో మీసాలోడా, నిన్నెత్క మోను గడ్డకు పెట్టా, నువ్వు తిను. వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. చూసిరు కదా మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గదే గది గదే గంట కొట్టు మాత్రం మర్చిపోకూడదు. ఎత్తా అంటే గంట పెద్ద ఇస్తారా? ఏ సాలే బాబు, ఇంకా ఓ